హలో వ్యూయర్స్, నేను యజ్ఞమూర్తి. లేటెస్ట్గా ఒక విషాదం చోటు చేసుకుంది. చిరంజీవి మాజీ అల్లుడు, చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ మరణించారు. నిన్న అర్ధరాత్రి సమయంలో, అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. కొంతకాలంగా అతను ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడని సమాచారం. శిరీష్ భరద్వాజ్ 2007లో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజతో ప్రేమలో పడి పెద్దలకు, అంటే ప్రధానంగా చిరంజీవి కుటుంబం అభీష్టానికి వ్యతిరేకంగా వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఆ ఘటన చాలా సంచలనం సృష్టించింది, కలకలం కలిగించింది ఇండస్ట్రీలో. ఎందుకంటే చిరంజీవికి, వాళ్ళ కుటుంబానికి ఈ వివాహం ఇష్టం లేదని చెప్పి అప్పుడు మనకు తెలిసినటువంటి సమాచారం. సో ఆ టైంలో నేను కూడా ఆ న్యూస్ను కవర్ చేసిన ఒక జర్నలిస్ట్గా ఉన్నాను. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో శ్రీజ అప్పట్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి శిరీష్ని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి శిరీష్ భరద్వాజ్ కుటుంబం మాత్రం వాళ్ళు దాన్ని స్వాగతించారు. సో కాబట్టి వాళ్ళు అక్కడికే వెళ్ళి అతను కాపురం చేశారు. వాళ్ళ వైవాహిక బంధానికి చిహ్నంగా ఒక పాప పుట్టింది. ఆ అమ్మాయికి నివృత్తి అనే పేరు కూడా పెట్టుకున్నారు. తర్వాత 7 సంవత్సరాల పాటు వాళ్ళ సంసారం కొనసాగింది. అయితే పెళ్ళైన కొద్ది కాలానికే ఆ ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే 2007లో పెళ్లి చేసుకున్న వాళ్ళు 2014లో విడాకులు తీసుకున్నారు ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి. ఆ తర్వాత ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తూ వచ్చారు. అటు శిరీష్ భరద్వాజ్ 2వ వివాహం చేసుకుంటే ఇటు శ్రీజ కూడా కూతుర్ని తనతో పాటు తెచ్చుకొని కళ్యాణ్ దేవ్ అని అతన్ని 2వ వివాహం చేసుకోవటం మనకు తెలుసు. అట్లాగే శిరీష్ కూడా విహన అనే ఒక డాక్టర్ని ఆయన పెళ్లి చేసుకున్నాడు. అట్లాగే తను పొలిటికల్గా కూడా బీజేపీకి సన్నిహితుడిగా ఉంటూ వచ్చాడు. ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అప్పుడు ఆయన కలవటం కూడా, అప్పుడు ఆ ఫోటోలు కూడా ఆ టైంలో విరివిగా మీడియాలో వచ్చాయి. సో అలాంటి శిరీష్ భరద్వాజ్ చిన్న వయసులోనే కన్ను మూయటం అనేది బాధాకరం అని చెప్పేసి చెప్పాలి. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక టైంలో, అంటే ఆ టైం శ్రీజ శిరీష్ మధ్య ఆ ప్రేమ చిగురించటము, వాళ్ళ ఇంట్లో నుంచి శ్రీజ వెళ్ళిపోయి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవటం, ఇదంతా కూడా ఆ టైంలో చాలా సంచలనం సృష్టించింది. చిరంజీవి గారికి నిద్రలేని రాత్రులు గడిపేలా చేసిందని చెప్పేసి అప్పట్లో చెప్పుకున్నారు. చాలా కాలం శ్రీజ తన ఇంటికి కూడా రాలేదు, అలాగే అత్తవారింట్లోనే ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత అప్పుడు ఇంటికి రావటం, ఇంటికి వచ్చిన, అంటే తను పుట్టింటికి వచ్చినటువంటి కొద్ది కాలం తర్వాత నుంచే వాళ్ళిద్దరి మధ్య, అంటే ఇది శిరీష్ భరద్వాజ్కి ఇష్టం లేదని, సో ఆమె మనసుని విరిచేస్తారని చెప్పేసి అతను అట్లా అంటున్నట్టుగా అప్పట్లో మనం వార్తలు చదువుకున్నాము. సో అందుకు తగ్గట్లుగానే బహుశా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య పొరపచ్చాలు అనేవి వచ్చాయి. ఎందుకంటే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన అమ్మాయి, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక అబ్బాయిని సినిమాల వరకే ఓకే కానీ సినిమాలో చూపించడం, బట్ నిజ జీవితంలో వచ్చినప్పటికీ ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పట్టకొచ్చే ఆమెకి కష్టమై ఉండొచ్చు. లేదంటే మొత్తానికి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావటం, అవి తారాస్థాయికి చేరి ఒక పాపకు తల్లిదండ్రులు అయిన తర్వాత
పెళ్ళైన 7 ఏళ్ళకి విడిపోవటం అంతా కూడా ఆ రోజుల్లో ఒక పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పాలి. తెలుగు సమాజంలో కానివ్వండి, అట్లాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి. 2006లోనే చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత పెళ్ళైంది. సో ఆమె వివాహమైనటువంటి తను విష్ణుప్రసాద్ అని అతను పెళ్లి చేసుకోవటం జరిగినటువంటి ఒక సంవత్సరానికే శ్రీజ శ్రీష్ భరద్వాజ్ వివాహం అవటం, అదంతా కూడా ఒక చరిత్రలాగా జరిగిపోయింది. సో అలాంటి శ్రీష్ భరద్వాజ్ చాలా కాలంగా అంటే ప్రధాని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీని కలిసి ఫోటో దిగటం, అట్లాగే బీజేపీలో ఆయన ఆ పార్టీకి సానుభూతి పరుడుగా ఉండటము, కొంతకాలం క్రియాశీలంగా కూడా ఉండటం జరిగింది. తర్వాత అతను ఏంటి దానికి ఆయనకు సంబంధించినటువంటి వార్తలు పెద్దగా మనకి బయటికి రాలేదు. బట్ తను పెళ్లి చేసుకున్నప్పుడు, మళ్ళీ డాక్టర్ వేహనాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ సమాచారం మాత్రం, ఆ వార్త మాత్రం మనకి బయటికి వచ్చింది. సో ఇప్పుడు అతను ఇలా అర్ధాంతరంగా లంగ్స్ డిఫెక్ట్ తోటి ఊపిరితిత్తుల వ్యాధి గురయ్యి ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పాలి. సో అతని మృతికి